నమస్కారం ప్రేక్షకులందరికీ కూడా మనతో పాటు మన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ ఆస్ట్రాలజర్ అలాగే ప్రముఖ సైకాలజిస్ట్ రఘుప్రియ గారు మనతో ఉన్నారు మరి తనదైనటువంటి శైలిలో మొత్తం ప్రేక్షకులందరినీ కూడా రంజింపజేసేటటువంటి సమాధానాలతో ఆమె సుప్రసిద్ధురాలు ఆమెకు మళ్ళీ వేరే నిర్వచనం వేరే పరిచయం అవసరం లేనటువంటి మనిషి ఆమె ఓ ఎంఎస్ సుబ్బలక్ష్మి లాంటి వారు శోభారాజు గారు లాంటి వారు మరి అటువంటి ఆ అమ్మగారిని అడిగి మనము చక్కగా కొన్ని సందేహాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం మరి నమస్కారం అమ్మా నమస్తే ఈ మధ్యకాలంలో పూజలు పునస్కారాలు చేస్తున్నారు సంతోషించదగిన విషయం వినాయక చవితులు దసరాలు ఇవి బాగున్నాయి అయితే ఎక్కువగా అలంకరణ ఇది వరకు అంత ఉండేవి కాదు ఫోన్లు రాకముందు అవును ఫోన్లు కెమెరాని ఎవరైనా బుకింగ్ చేస్తే ఆ కెమెరా ఎప్పటికో వచ్చేవాడు వాడు డబ్బులు అవుతాయని వీళ్ళు కూడా తీసేవారు కాదు ఇప్పుడు చేతిలో ఫోన్స్ వచ్చేసినాయి కెమెరామ్యాన్తో పని లేదు కెమెరాలతో పని లేదు సో డెకరేషన్లు చేస్తున్నారు అలంకరణకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు తర్వాత లక్షల లక్షలు ఖర్చు పెట్టి సెట్టింగ్లు ఈ కమ్యూనిటీసు క్లబ్ హౌసుల్లో ఇవన్నీ పెట్టుకోవడం ఎవరింట్లో వాళ్ళు పెట్టుకోవడం బాగుంది ఇంతవరకు బాగుంది అయితే ఆర్భాటాలకి ఎక్కువగా చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇమ్మీడియట్ పూజ జరుగుతూనే ఉంటుంది ఇక్కడ వీడియోలు తీసేస్తున్నారు ఫోటోలు తీసేస్తున్నారు బావగారు మరదలకి ఇక్కడేమో ఈవిడేమో వాళ్ళ ఎవరికి కావాలో వాళ్ళకి బంధువుల వర్గం అందరికీ కూడా స్నేహితుల వర్గం అందరికీ కూడా వాట్సాప్లో పెట్టేస్తున్నారు అలాగే ఆ తర్వాత ఇన్స్టాగ్రాముల్లో యూట్యూబుల్లో మరి ఎక్కడ చూసినా వీళ్ళే అనమాట లైక్లు కావాలా అందుకని ఈ ఇక దేవుడి మీదే వీళ్ళు ఎప్పుడు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు తర్వాత ఇంకో రకం ఏమిటంటే మేము ఈ వారం మీ ఇంట్లో చేస్తాం పూజలు అని చెప్పేసి అమెరికాలో కూడా నార్త్ కరోలినాలో మరి మేము ఉంటాము అక్కడ మా మిస్సెస్ ఉంటుంది అక్కడ ఏమవుతుందంటే వీళ్ళు ఒక వారం వారం షిరిడి సాయిబాబా అని చెప్పి భజనలు ఈ వారం మీ ఇంట్లో పెడతాం ఈ వారం మీ ఇంట్లో పెడతాం ఇట్లా అన్నమాట సో ఈ విధంగా జరుగుతోంది కాబట్టి ఇవన్నీ కూడా ఆర్భాటాలకి ఎక్కువగా ఇక్కడ అమెరికానే కాదు ఇండియానే కాదు ఈ తరమే మారిపోయింది ఆర్భాటాల తరం అయిపోయింది మరి ఇక వీళ్ళు భక్తిగా ఎప్పుడు పెడతారు వీళ్ళు భక్తిగా ఎప్పుడు అంత కాన్సన్ట్రేషన్ చేస్తారా అసలు ఈ నైవేద్యాలు గోల ఒకటి ఈ తొమ్మిది రకాల నైవేద్యాలు చీరలు పువ్వులు తొమ్మిది రకాల పుష్పాలు ఇలా ఇలా ఆర్భాటాలకే ఎక్కువగా అయిపోతుంది కాబట్టి దీని గురించి మీ అభిప్రాయం ప్రేక్షకులకి ఎలా చేసుకోవాలి ఎలా చేసుకుంటే ఎక్కువ ఫలితం వస్తుంది ఈ ఆర్భాటాలన్నీ అవసరమా దీనికి తోడు వినాయక చవితిలో ఏమవుతుందంటే మళ్ళీ డీజే సౌండ్లు డీజే సౌండ్లు పెట్టడం పోలీస్ పర్మిషన్ లేకుండా మళ్ళీ మొత్తం ఆ కాలనీ కాలనీ వాళ్ళ బస్తీ బస్తీ వాళ్ళు డ్యాన్సులు వేసేయడం రాత్రి వాళ్ళు దసరా విగ్రహానికి తీసుకెళ్తున్నప్పుడే ట్రాఫిక్ని అడ్డుపెట్టేసి డబ్బులతో తీసుకువెళ్తున్నారు ట్రాలీలో తీసుకెళ్తున్నారు ట్రాఫిక్ జామ్ అయిపోయింది పోలే పోలీసు వాళ్ళు పాపం చూసి చూడనట్టుగా ఏదో పోతున్నారు ఇవన్నీ కూడా ఇలా ఉన్నాయి అందువలన ఈ ఆరోగ్యకరమైనటువంటి వాతావరణానికి ఈ దైవారాధన అనేటటువంటి ప్రక్రియకి మరి ఇవి ఎంతవరకు అడ్డు వస్తాయి మరి అసలు ప్రజలు ఎలా చేసుకోవాలి కొంచెం మీ అభిప్రాయం తెలియజేయండి అమ్మా అసలు పూజ భక్తి ఆ విషయం చెప్పుకుంటే పూజ అంటే ఏంటంటే మనసుని ఏ దేవీ దేవతలకు మనం ఎదురుకుండా పెట్టుకుని చేసుకుంటామో ఏ పండగైనా కానీ నిత్య పూజ అయినా కానీ మన ముందున్న ఆ దేవీ దేవతలకి మన మనసుని అర్పించడమే పూజ యొక్క ఆంతర్యం అది ఫలమక్కర్లేదు పుష్పమక్కర్లేదు పేద లేదు ధనిక లేదు దాన్ని పూజ అంటాము ఏవీ లేకపోయినా స్వామి ముందో అమ్మవారి ముందో కూర్చుని బాసింపట్టు వేసుకుని ఆ ఏ మంత్రమూ రాదు ఏమీ తెలియదు అనుకోండి ఏదైతే మనం చెప్పదలుచుకున్నామో అమ్మా అనో లేదంటే ఆ దేవుడి యొక్క నామమో చెప్పుకొని మనసుని ఆయనకి అంకితం చెయ్యడాన్నే పూజ అంటారు అది ఒకప్పుడు జరిగింది అప్పుడు ఈ సోషల్ మాధ్యమాలు ఏమీ లేవు కాబట్టి ఇంటిల్లపాది చక్కగా కూర్చుని ఇంటి పెద్ద స్తోత్రాలు చదవడము ఆ పూజకు సంబంధించిన వారి శక్తి అనుసారము ఆ సంభారాలు పూజా సంభారాలు దగ్గర పెట్టుకోవడము ఆ స్వామిని పసుపు కుంకుమలతో అలంకరించినంతగా ఈ ఆర్టిఫిషియల్ అలంకారాలు అంత శోభని ఇయ్యవు అంటే బయటికి కనపడడానికి శోభ ఇస్తుందేమో కానీ ఆ దేవీ దేవతల మనసుకి శోభని ఇయ్యవు అయితే అప్పట్లో అలా చేసేవారు ఇప్పుడు ఈ సోషల్ మాధ్యమాలు వచ్చిన దగ్గర నుంచి మీరన్నట్టుగా మొబైల్ దగ్గర పెట్టుకుని అలంకారం మొత్తం చేసేవాళ్ళు కూడా
ఎవరైతే భార్యాభర్తలు దంపతులు ఉంటారో లేదా కుటుంబం మొత్తం పట్టు చీరలు సల్వారంకారాలు అవి బంగారం అవ్వచ్చు ఆర్టిఫిషియల్ బంగారం అవ్వచ్చు అన్నీ శిరసు నుంచి పాదాల వరకు పెట్టేసుకుని అక్కడ కూర్చుని ముందు ఏం చేస్తారంటే ఆ పది రకాలు వాళ్ళ స్టేటస్ని తెలియపరచుకోవడం కోసం అన్ని రకాలు పెట్టేసి ఇల్లుని వీడియో తీసేసి ఆ పాటికే పూజా సమయం దాటిపోతుంది ఇల్లు ఇల్లంతా తీసేయడం ఇంటిల పాది మా ఇల్లు మా దేవుడు మా హంగామా అని చూపించేసుకున్న తర్వాత అప్పుడు ఎప్పుడో మనం పూజ చేస్తాము ఆ సమయానికి మన పూజా సమయం దాటిపోతుంది దుర్ముహూర్తము వచ్చేస్తుంది మన మనసు లైకుల మీద షేర్ల మీదకి వెళ్తుందే తప్ప చదివే అష్టోత్తర నామాల మీదకి మనసు లగ్నం కాదు ఇన్ని పెట్టడం వల్ల మనం పొందేది ఏంటి అని అడిగితే అంటే టీవీల్లో చూసి వాళ్ళేదో చేస్తున్నారు మనము అలాగే చెయ్యాలి అని వాళ్ళు కాసేపు కెమెరా ముందుకి చేసి వెళ్ళిపోతారు నిజంగా పూజ చేసే వాళ్ళు ఎవరూ కూడా పట్టుబట్టలతో చెయ్యగా ఇప్పటి వరకు తెలిసిందైతే లేదు ఎందువల్ల పట్టుబట్టలతో చెయ్యరు అంటే ఉతికిన మంచి శుభ్రమైన వస్త్రాలనే అన్నారు కానీ చెన్నై సిల్క్స్ షాపింగ్ మాల్ సిల్క్స్ ఇవి పెట్టి మనం పూజ చెయ్యమని ఏ దేవుడు చెప్పలేదు ఆ చేసిన దగ్గర నుంచి అయ్యో పసుపుకి చీరకు పసుపు అంటుకుపోయిందో నూనె ఒత్తి అంటుకుపోయిందో దీని మీద దృష్టి ఉంటుందే తప్ప దేవుడి మీదకి దృష్టి వెళ్ళదు అంటే ఆ రకంగా మనం దేవుడికి పూజ చేస్తున్నట్ట మన శరీరానికి పూజ చేసుకుంటున్నట్ట అనే విషయం అక్కడ డైలమాలో ఉంటుంది ఆ లైకుల మీద దీని మీద దృష్టి పెట్టుకుని ఇవన్నీ చూసి ఇవన్నీ మన సోషల్ మీడియాలో యాడ్ చేయడం వల్ల దీని వల్ల నిజంగా చెయ్యలేని వాళ్ళు మనస్తాపానికి గురవుతారు ఉన్నవాళ్ళు చేయగలుగుతున్నారే నేను నిజంగా చేసే ప్రతి గృహిణి కూడా ప్రతి ఇండ్లు కూడా ఏమనుకుంటారంటే అయ్యో వాళ్ళలాగా నేను చేయలేకపోతున్నా వాళ్ళ మాధ్యమాల్లో పెట్టలేకపోయినా మానసిక వ్యధకి గురయ్యి మనసుని దేవుడికి చాలా వస్తుంది అరే అమ్మవారికి నేను అన్ని చెప్పట్లేకపోయాని అంటే ఇంత పేదరికంలో ఉన్నానా పాపం కూడా చాలా పాపం చేసేవాళ్ళకి మహాపాపం పాపం ఇది ఎవరైతే ప్రత్యక్షంగా చేస్తారో పరోక్షంగా చేస్తారో చట్టంలో అబట్మెంట్ అని ఉంది ఎవరైతే నేరం చేస్తారో వాళ్ళ నేరాన్ని ప్రేరేపించే వాళ్ళకి కూడా వీళ్ళకి కూడా శిక్ష ఉంటుంది శిక్ష ఉంటుంది అలా పాపం వీళ్ళల్లో ఆ పేదవాళ్ళల్లో ఆత్మన్యూనత భావం నేను చేయలేకపోతున్నానని భావన ఆ తర్వాత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తెప్పించారు కాబట్టి వీళ్ళు అరే దేవుడు వాళ్ళనే గొప్పాలని చేశాడు మమ్మల్ని పేదవాళ్ళగా ఉంచాడని పాపం వాళ్ళల్లో ఆ రకమైనటువంటి న్యూనతాభావం వచ్చేస్తుంది రావడం రావడానికి కారకులు వేరే కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి దేవుడు పూజ వల్ల వచ్చే పుణ్యంతో పాటు ఈ పాపం కూడా అసలు అక్కడ పూజ ఎక్కడుంది పుణ్యం రావడానికి అసలు అక్కడ పూజే లేదు మన అది పూజ ఉంటే పుణ్యం వస్తుంది పూజే లేనప్పుడు మన హంగు ఆర్భాటాలకే ప్రయారిటీ ఇస్తున్నప్పుడు అక్కడ ఫలితం రాదు డాషింగ్ ఆన్సర్ అమ్మా దాని వల్ల ఏమవుతుందంటే ఇదొకటి మనం అనుకున్నట్టు తదుపరి ఏంటంటే ఇవన్నీ మీరు మీ దేవుణ్ణి ప్రజల్లోకి చూపించడం వల్ల ఒకటి ఏంటంటే ఇండైరెక్ట్గా మీకు తెలియదేమో కానీ ప్రజల నరదృష్టి ఒకటి తాకుతుంది ఆ చంటిబిడ్డ పాలకుండ పూజ ఈ మూడు గోప్యంగా ఉండాలి ఎవ్వరికి మనం చేసే వాళ్ళకి మన ఇంటి వాళ్ళకి తప్ప చూపించేస్తున్నారు రకరకాల బట్టలు చుట్టేసి వాడిని ఉండ చుట్టేసేసి ప్రీ షూట్ అని ఆ షూట్లని ఆ వాడిని ఉండ చేయడం వల్ల అది ఎప్పుడు చేస్తారో వాళ్ళకి ఆంతర్యం తెలియట్లేదు ఒక చంటి బిడ్డని బట్టల్లో చుట్టేది అప్పుడే చుడతారు అంటే వాడు పుట్టి పుట్టంగానే వాడిని సాగరం పేస్తున్నారు ఫోటో షూట్లకని అంటే ఆ చుట్టడం వల్ల వచ్చేది ఏంటంటే ఇండైరెక్ట్ గా పిల్లల ఆయుష్ తీరిపోయింది అది ఒకటి తెలుసుకోలేకుండా ఈ మోజులో పడి అదొక పాపం చేస్తున్నారు తరువాత ఈ పూజ దగ్గరికి వచ్చేటప్పటికి అన్ని వీళ్ళు బహిర్గతం చేస్తున్నప్పుడు వీళ్ళకి ఫలితం ఎక్కడొస్తుంది పూజ అనేది గోప్యంగా ఉండాలి అది కూడా వీళ్ళు బయట పెట్టేస్తున్నారు ఇవాళ రేపు ఈ సోషల్ మాధ్యమాల వల్ల అన్ని బయటికే వెళ్ళిపోతున్నాయి సంసారము బయటికి వెళ్ళిపోయింది కాపురము బయటికి వెళ్ళిపోయింది ఇది బయటికి వెళ్ళలేదు అనేది ఏమీ లేదు ఇలా ఉండే చెయ్యి ఇలా వెళ్ళిపోయింది ఎప్పుడైతే ఇలా వెళ్ళిపోయిందో ఇంకా మన దగ్గర ఏమున్నట్టుంది మనం పబ్లిక్ లోకి వెళ్ళిపోయాము మనకంటూ మనం ఏమీ దాచుకోలేదు మన శరీరం కానీ మన తాలూకా సంపదలు కానీ మన దేవుడు కానీ మనది అనేది బయట వాళ్ళకి అయిపోయింది ఇంకప్పుడు మనకి ఏది రాదు మనకేమీ జరగటం లేదు మనకేమీ రావట్లేదు అని అనుకోవడం ఇంకొకళ్ళు నింద వేయడానికి కాదు మన తప్పేంటి అనేది మనం తెలుసుకుని ఇక నుంచైనా మా ఇంట్లో వినాయకుడు మా ఇంట్లో అమ్మవారు
మీ ఇంట్లో ఏది ఉంటే అది పరాయి వాళ్ళకి ఎందుకు? మీ ఇంట్లో మీది దాచిపెట్టుకోండి. కాబట్టి ఇక నుంచైనా నేను అందరికీ చెప్పేది ఏంటంటే, మీ ఇంట్లో ఉన్న దేవుడు మీకు మాత్రమే పరిమితము, మీ ఇంటి బిడ్డ మీకు మాత్రమే పరిమితము. కాబట్టి దాన్ని బహిర్గతం చెయ్యకండి. ఏవి గుప్తంగా ఉంచాలి, ఏవి బహిర్గతం చెయ్యాలి అనేది తెలుసుకుని ఆ ప్రకారంగా ఇక నుంచైనా నడుచుకుంటారని ఆశిస్తున్నాను. చూసారమ్మా, ఇలాంటి అభిప్రాయాలని చాలా అరుదుగా కొంతమంది మాత్రమే వ్యక్తం చేస్తారు. నేను వ్యక్తం చేసినప్పుడు సమాజాన్ని మార్చాలా, రెనోవేట్ చేయాలా, రిఫార్మ్ చేయాలా అని ఒక విధంగా నేను మాత్రమే చెప్తున్నానని అహంకారంతో చెప్పేవాడిని అమ్మా. కానీ మిమ్మల్ని చూసిన తర్వాత మన అందుకే ముఖే సరస్వతి అంటారు. అందరూ ప్రయత్నిస్తూ ఉంటారు ప్రజలను మార్చాలని, తర్వాత ప్రజల్లో చక్కటి ఫలితాలు రావాలని, వాళ్ళు ఉద్ధరించబడాలని చెప్తూ ఉంటారు. అందరూ ఆలోచిస్తారని ఇప్పుడు అర్థమైంది. కాబట్టి ఇవి ఏదో మామూలుగా ప్రజలు ఈజీగా తీసుకోకుండా అటువంటి మహనీయురాలు చెప్పినటువంటి ఈ ఆన్సర్లని చాలా జాగ్రత్తగా మరి మీరు తెలుసుకుంటే ఉద్ధరేత్ ఉద్ధరాత్మన అని మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడం జరుగుతుంది. చాలా బాగా చెప్పారమ్మా, ధన్యవాదాలమ్మా.